తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని జిల్లా అదనప్ కలెక్టర్ అంజయ్యకు సిరిసిల్ల పట్టణ బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు అన్నల్దాస్ వేణు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంని అధికారికంగా జరుపుతానని ప్రగల్భాలు పలికిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేడు తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ విమోచన దినాన్ని జరపకుండా తెలంగాణ ప్రజలను వంచించి మోసం చేశాడు. ఈరోజు కేసీఆర్ గారు 8వ నిజాంగా వ్యవహరిస్తున్నాడని, ఆనాడు నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొంది పక్క రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్రలు ఘనంగా సెప్టెంబర్ 17 నిర్వహిస్తున్నారన్నారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపటమే కాకుండా తెలంగాణ విమోచన పోరాటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని, పోరాటం జరిగిన స్థలాలైన బైరన్పల్లి, కొలనుపాక, కుటుగల్లు, పరకాల, అమరదము స్మృతి కేంద్రాలుగా గుర్తించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గూడూరి భాస్కర్, నాయకులు చెన్నమనేని కమలాకర్రావు, పట్న ప్రధాన కార్యదర్శి శిరస్వాల్ కైలాష్, రాజాసింగ్, ఉపాధ్యక్షులు ఆడిపెల్లి శ్రీనివాస్, ఊరగొండ రాజు, మ్యానా రాంప్రసాద్, బీజేవైఎం అధ్యక్షుడు మల్లడపేట భాస్కర్, కోశాధికారి గుడ్ల విష్ణు, కార్యదర్శులు శ్రీధర్ నరేష్, బీజేవైఎం నాయకులు ప్రసాద్, సాయికృష్ణ, నవీన్, హరీష్, దావీదు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవాన్ని సెప్టెంబర్ 17 అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా జరిపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ విమోచన పోరాటం ఏదైతే ఉందో తెలంగాణ విమోచన పోరాటాన్ని పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అదేవిధంగా ఈ యొక్క స్మృతి కేంద్రాలైనటువంటి పరకాల అమరధామం కావచ్చు, మన భువనగిరిలోని కొలన్పాక కావచ్చు, మన సిద్దిపేట జిల్లాలోని బైరాన్పల్లి కావచ్చు, కూటుగల్లు కావచ్చు, ఇవన్నిటిని కూడా మరి స్మృతి కేంద్రాలుగా ప్రకటించి ఈ యొక్క తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి పక్కన ఉన్నటువంటి కర్ణాటక మహారాష్ట్ర ఇవన్నీ కూడా నిజాం నవాబ్పాలన నుంచి మరి విముక్తి పొంది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా అన్ని కేంద్రాలలో మరి జాతీయ జెండా ఎగరేసి ఘనంగా జరుపుకుంటా ఉంటే ఈరోజు తెలంగాణలో మరి అతి దారుణంగా బతుకమ్మ పేరిట మరి ఆడవాళ్లను నగ్నంగా